రావుతులము సబ్జాక్షార పొడిని చల్లని నీటిలో కలిపి ఇచ్చుచున్న పులిత్రేపులు నివారించును. నాగకేసనములు, మిరియాలు, రేగు గింజల పప్పు, వట్టివేరులు వీటిని సమభాగములుగా కలిపి చూర్ణం చేసి ఊటకు పావుతులం చూర్ణమును తేనెలో కలిపి ఇచ్చుచుండిన ఎట్టి మూర్ఛలైనను మండలము రోజులలో హరించిపోవును. తాజా మొగిలి పూల రసము రెండు మూడు చుక్కలు తీసుకొని వాటిని రెండు ముక్కులలో వేయిచుండిన మూర్ఛ వ్యాధి హరించును. పిప్పళ్ళు, వాకుడు వేర్లు సమపాలలో కలిపి పొడి చేసి పూటకు అనాయత్తు పొడిని తేనెతో కలిపి సేవించుచున్న గోరింత తగ్గు హరించును. పటిక, ఉప్పు ఈ రెండు సమభాగములుగా నీటిలో వేసి బాగా కలిపి ఆ నీటిని పుకలించి ఉమ్మివేసిన నోటి అందలి కురుపులు తగ్గును. అతిమధురమును ఉగ్గన పెట్టుకొని అందు నుండి వచ్చు రసమును నింగుచుందిన పొడి తగ్గు హరించును. తులసి ఆకు రసమును ఒక మోతాదుగా రోజు మూడు సార్లు సేవించిన దగ్గులు హరించును. కుంకుమ పువ్వు, చక్కెర సమభాగములుగా కలిపి నూరి ఈ మిశ్రమమును నాలుగు చుక్కలు తీసుకొని ఇందు కొద్దిగా నీటిని వేసి మర్దించి రెండు ముక్కు రంధ్రములలో వేయిచుండిన కంటి వ్యాధులు హరించును. ఆవ నూనెలో ఉసరి పండ్లను నానపెట్టి కొన్ని రోజులు ఆవ నూనెను మాడకు వేసుకొని బాగా రాసుకొనినట్లయితే రక్తము పారి బుద్ధి చపలత పోవును. వెల్లుల్లిపాయలను నూరి మడమలకు కట్టుకొనినట్లయితే మడమశూల హరిస్తుంది. గేదె పేడను మడమశూలకు కట్టుకొనినట్లయితే మడమశూల తగ్గుతుంది. నిమ్మపండు జీర్ణశక్తిని పెంచి మతిభ్రమను పోగొడుతుంది. ఇందుప గింజలను నమిది రసము మింగుతూ ఉంటే మధుమేహము తగ్గును. కాకరకాయ కూరను గాని కాకరాకు రసమును గాని రోజూ తీసుకొనినట్లయితే మధుమేహము తగ్గుముఖం పడుతుంది. తులక వేపాకును నూరి కొద్దిగా వెచ్చగా చేసి తలకు కట్టుకొనినట్లయితే తలనొప్పి తగ్గును. నీరుల్లిపాయలను బాగా దంచగా వచ్చిన రసమును నాలుగైదు చుక్కలు ముక్కు రంధ్రములలో వేసుకొనినట్లయితే తలనొప్పి తగ్గుతుంది. మినప రొట్టెను శిరస్సుపై పెట్టి కట్టుకట్టినట్లయితే తలనొప్పి తగ్గుతుంది.